అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి, పిఆర్సీకి సంబంధించి హైకోర్టు ఒక సంచలన తీర్పును అయితే ఇవ్వబోతూ ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మనకి ఈ యొక్క పిఆర్సీ రద్దు కోరుకునే ప్రతి ఒక్క ఎంప్లాయీ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనకి హైకోర్టు ఒక సంచలన తీర్పును అయితే ఇవ్వబోతూ ఉంది. వేతనాలు తగ్గడానికి వీల్లేదు అంటూ కోర్టు అయితే స్పష్టం చేసింది. విభజన చట్టం కూడా ఇదే చెబుతూ ఉందని చెప్పి కోర్టు మనకి స్పష్టం చేసేలా చూస్తున్నాం ఫ్రెండ్స్. పిఆర్సీ జీవోతో ఉద్యోగుల జీవితాల్లో కోత పడుతూ ఉంది. జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అంటూ మనకి హైకోర్టులో గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ పిటిషన్ అయితే వేసింది ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో సంచలన తీర్పును అయితే ఇవ్వబోతూ ఉంది ఈరోజు. పిఆర్సీపై హైకోర్టులో వ్యాజ్యం, వేతనాలు తగ్గడానికి లేదు, విభజన చట్టం ఇదే చెబుతూ ఉంది. ఈ జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి, వేతనాలు సవరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అంటూ మనకి ఒక సంచలన నిర్ణయం అయితే కోర్టుకు అయితే మన యొక్క గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. పిఆర్సీపై గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ హైకోర్టులో పిటిషన్ అంటూ చూస్తున్నాం. పిఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క జీవో అయితే ఇచ్చింది. సో ఈ జీవో రద్దు కోరుతూ ఉద్యోగస్తులకి రావాల్సిన బెనిఫిట్స్కి సంబంధించి ఎటువంటి నష్టం వాటిల్లకుండా పిఆర్సీని అమలు పరచాలి అంటూ కృష్ణ అయితే చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం, దాని ప్రకారం హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ఉద్యోగులకి సర్వీసు నిబంధనలు వారు కల్పించే హెచ్ఆర్ఏ తదితర ప్రయోజనాల రక్షణ ఉంటుందని గుర్తు చేశారు. సో ముఖ్యంగా హెచ్ఆర్ఏకి సంబంధించి ప్రభుత్వం తగ్గించింది. సో హెచ్ఆర్ఏకి సంబంధించి కూడా ఎటువంటి తగ్గుదల ఉండకూడదు. విభజన చట్టం ప్రకారం ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉద్యోగస్తులు ఆదుకోవాలి అంటూ మనకి హైకోర్టులో వాదనలు అయితే జరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం, ఉద్యమిస్తూనే న్యాయ పోరాటం అంటూ కృష్ణయ్య పిఆర్సీ జీవోను రద్దు కోరుతూ మనకి కృష్ణయ్య ఒక సంచలన పిటిషన్ అయితే వేయడమే జరిగింది. మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.